హాయ్ హలో నమస్కారం, నా పేరు ప్రసాద్ రాణి. ఇంతకుముందు మీకు పొమగ్రనేట్ అంటే దానిమ్మకాయ సులువుగా ఎలా కొయ్యాలి అనే విషయం చెప్పాను. ఈసారి మరొక కాంప్లికేటెడ్ ఫ్రూట్ పనసకాయ, పనసపండుని ఎలా కొయ్యాలి అనే విషయాన్ని మీకు చూపిస్తాను. ముందుగా చేతికి నూనె రాసుకోవాలండి. ఎందుకు అంటే చేసిన పాపం చెబితే పోతుందంటారు కదా, ఇది నూనె రాసుకుంటే అంటిన పాకం కడిగితే పోతుందన్నమాట, లేకపోతే అంత ఈజీగా వదలదు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, అరచేతులకి శుభ్రంగా నూనె రాసుకోండి. ఇప్పుడు మన్ని 200 సంవత్సరాలు పైగా పరిపాలించినటువంటి బ్రిటిష్ వారిని గుర్తు చేసుకోండి. ఎందుకంటే విభజించి పాలించడం అది ఆయన వాళ్ళ పద్ధతి. ఇప్పుడు మనం కూడా అంత పెద్ద ఫ్రూట్ని చూసి కంగారు పడకుండా విభజించాలన్నమాట. 4 ముక్కల కింద చేసుకుంటే ఈజీ అవుతుంది. ఇంకా పెద్దకాయ అయితే 8 ముక్కలు చేసుకోండి. ఇగో ఆల్రెడీ నేను సగం చేశాను, ఇప్పుడు దాన్ని చేస్తున్నాను. ఇలాగా 1, 2, 3, 4 ముక్కలు చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం వెనక నుంచి మొదలెడదాం. అంటే ఇక్కడ తొక్క ఉంది కదా, ఈ వెనకాల తొక్కని మనం తీసేయగలిగితే సగం విజయం సాధించినట్టు ఈ యుద్ధంలో. ఆ వెనకాల తొక్కని తీసేటప్పుడు జాగ్రత్తగా తెల్లగా ఉన్న పార్ట్ని కోసేలాగా ప్రయత్నం చేయండి. ఇదిగోండి, ఇలాగా కొంచెం కొంచెంగా కట్ చేసుకుని ఆ వైట్ పార్ట్ అంతా పోయి ఎల్లో పార్ట్కి కనిపించాలన్నమాట. కొబ్బరి బొండం కోస్తారు కొంతమంది, పైన తొక్కు తీస్తారు కదా, అలాగన్నమాట. తొక్కు తీయడం విషయంలో మీరు మీ ఇంటి ఆవిడని గుర్తు చేసుకుంటే మరింత బాగా తొక్కు తీయగలుగుతారు. ఇదిగోండి, అలా తొక్కు తీసేయడం అయిపోయాక ఇదిగోండి మనకి కాయలకు దీంట్లోకి ఎక్కువ రాకుండా, ఎక్కువ పోకుండా చూసుకోండి. ఇలా వచ్చింది కదా, ఇప్పుడు చాలా ఈజీ అండి. దీన్ని ఇలా కాస్త విడదీసుకుంటే అందులో ఉన్న గింజల్ని అలా ఒకటొకటి తీసుకుని మీ బౌల్లో పెట్టుకున్న బౌల్లో వేసేసుకోండి. ఇది తల్లి గరగరా, తండ్రి పీచు పీచు పీచు, ఇదంతా పీచు. బిడ్డలు రత్న మాణిక్యాలు, మనుమలు బొమ్మరాళ్ళు అని చెప్పేసి మనం చిన్నప్పుడు చదువుకున్నాం. ఈ గింజలు, ఇది కోసేటప్పుడు కొన్ని గింజలు బయటపడుతుంటాయి, ఆ గింజలను కూడా నేనైతే దాచుకుంటాను. ఎందుకంటే దాని తర్వాత ఉప్పు కారం వేసుకుని వేయించుకుని తింటే జీడిపప్పుకి సరిసమానంగా ఉంటుందండి. కాబట్టి దాన్ని ఊరికనే వేస్ట్ చేసేయకుండా ఆ గింజలను కూడా దాచుకోండి. మీరు చిన్నప్పుడు తినే ఉంటారు. దాన్ని చక్కగా మంచిగా ఉప్పు కారం వేసుకుని వేయించుకుని దాన్ని తినచ్చు. ఇంకా ఈ తొనలు అంటారా, పనసతొనలు తెలుగు అంత తీయగా ఉంటాయి. కాబట్టి చక్కగా తినండి, మీ పిల్లలకి పెట్టండి, ఎంజాయ్ చేయండి. ఉంటాను మరి, మీకేమైనా సమస్యలు సందేహాలు ఉంటే నాకు తెలియజేయండి, ప్రసాద్ రాణి @gmail.com. ఉంటాను, థ్యాంక్ యూ.